హలో యుఎస్, ఇక్కడ మీకు గ్రూప్ టూకు సంబంధించి నిన్న మనకు రిజల్ట్ సంబంధించినటువంటి రివైజ్డ్ రిజల్ట్ సంబంధించి మనకు ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. అందులో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో 1:3 దానిలో మనకు హాల్ టికెట్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇది కోర్టు యొక్క తీర్పును అనుసరించి ఈ యొక్క లిస్ట్ అనేది మనకు తయారు చేయడం జరిగిందనమాట. సో అది 1:3 లిస్ట్ ఇక్కడ మనకు అయితే. దానికి సంబంధించి ముఖ్యమైన వివరాలు చూసినట్లయితే మనకు 5th డిసెంబర్, అదేవిధంగా 6th డిసెంబర్ రోజు మనకు ఈ 1:3 ఇచ్చినటువంటి అభ్యర్థులందరికీ కూడా, రిజల్ట్ ఇచ్చినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ హాల్ టికెట్ నెంబర్లు అందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రావాలని పేర్కొనడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ మనకు ఇంకొక విషయాన్ని గమనించాలి, ఎవరైతే మనకి 1:3 ఇంతకుముందు ప్రకటించినటువంటి లిస్టులో, అంటే ముందు కోర్టు తీర్పునే ముందు మొదట్లో ప్రకటించినటువంటి లిస్టులో ఉన్నటువంటి ఎవరికైతే వెరిఫికేషన్ జరిగిందో వాళ్ళు 12/6/2017 కావచ్చు, 21/9/2017 నుండి 27/9/2017 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళకు మాత్రం అవసరం లేదన్నట్లుగా మనకి ఇక్కడ 9th సీరియల్ నెంబర్ కాలంలో మనకు తెలియజేసినట్లు కనిపిస్తుంది. ఇంకా మనకు ఈ 1:3 సంబంధించిన క్యాండిడేట్ యొక్క లిస్ట్ ఈ విధంగా హాల్ టికెట్లు నెంబర్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ హాల్ టికెట్ నెంబర్ కూడా కొంతమంది మర్చిపోయామని చెప్తున్నారు. సో నో ప్రాబ్లం అండి, నేను హాల్ టికెట్ హౌ టు నో యువర్ TSPSC హాల్ టికెట్ అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది, దాన్ని నేను డిస్క్రిప్షన్లో మీకు అందిస్తాను. సో ఆ వీడియో ద్వారా మీకు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకు ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారు, వాళ్ళు ఎందుకు అయ్యారన్నది వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్తో పాటు ఇక్కడ రీజన్ కూడా రాస్తారండి. ఎందుకంటే క్వశ్చన్ బుక్లెట్లో నెంబర్ మిస్టేక్ వేయడం కావచ్చు, తర్వాత వెన్యూ కోడ్ కావచ్చు, రూల్ నెంబర్లో తప్పు చేయడం కావచ్చు, తర్వాత ఎరైజర్ కావచ్చు, వైట్నర్ పెట్టడం కావచ్చు, అదేవిధంగా బబ్లింగ్లో తేడా కావచ్చు, లేదా ట్యాంపరింగ్ చేయడం కావచ్చు, స్క్రాచ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకు దీనిలో అందించడం జరిగింది. దాదాపుగా 350 మంది వరకు క్యాండిడేట్ల వరకు మనకు రిజెక్ట్ అయినట్లు ఈ నోటిఫికేషన్లో మనకు తెలియజేశారు. సో ఇదండి, ఎవరైనా హాల్ టికెట్ నెంబర్ మర్చిపోతే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంచాను, లింక్ ఉంచాను, దాన్ని ఓపెన్ చేసి మీరు హాల్ టికెట్ నెంబర్ తెలుసుకోవచ్చు అండి. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కాబట్టి ఎగ్జామ్ రాసి. సో అదండి ఈ యొక్క వీడియో యొక్క ఇన్ఫర్మేషన్. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను ఫాలో కండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.